Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక పవన్ కళ్యాణ్కు బీజేపీ ఝలక్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తీరాల్సిందే. ఇది తాజాగా కమలం పార్టీ కోర్ కమిటీ చేసుకున్న తీర్మానం. వైజాగ్ సమీపంలోని ఋషికొండలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చర్చించిన కమిటీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థి గెలిచి తీరాల్సిందే అంటూ తీర్మానం చేసింది. సరే, పార్టీ సమావేశం కాబట్టి ఎన్ని తీర్మానాలైనా చేసుకుంటారు నేతలు. కానీ రేపు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థి విజయం కోసం నేతలంతా క్షేత్రస్థాయిలోకి దిగిన తర్వాత కదా తెలిసేది అసలు విషయం. కోర్ కమిటీ సమావేశంలోని కీలక నిర్ణయం ఏంటంటే ఉప ఎన్నికలో పోటీ చేయబోయేది బీజేపీ అభ్యర్థి అని. నిజానికి ఈ నిర్ణయం కమలం పార్టీ నేతలు ఎప్పుడో తీసేసుకున్నారు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఎదురు ఒత్తిడిని తట్టుకోలేక బీజేపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారేమో ఏ పార్టీ తరఫున అభ్యర్థి పోటీ చేసేది ఇంకా నిర్ణయం కాలేదంటారు. మరోసారేమో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని చెబుతారు. మరో సందర్భంలో పోటీ చేయబోయే అభ్యర్థి విషయంలో జాతీయ అధ్యక్షుడు కమిటీ ద్వారా నిర్ణయిస్తారని అంటారు. అభ్యర్థి విషయంలో బీజేపీ నేతలు ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నారంటే జనసేనలో అయోమయం సృష్టించేందుకనే విషయం అర్థమైపోతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ చేసే అవకాశం జనసేనకి ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ నేతలు గట్టిగా డిసైడ్ చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా రావెల కిషోర్బాబు పోటీ చేసే అవకాశాలున్నట్లు పార్టీలో అంతర్లీనంగా చర్చ కూడా జరుగుతోంది. పార్టీలో పోటీ చేసే విషయమై ఎంత జరుగుతున్నా పైకి మాత్రమే, అంటే పవన్ కోసమనే ఇంకా ఏమీ డిసైడ్ కాలేదని చెబుతున్నారంతే. అలాంటిది ఋషికొండలో జరిగిన కోర్ కమిటీలో మాత్రం బీజేపీ అభ్యర్థి గెలిచి తీరాల్సిందే అని డిసైడ్ చేశారంటే అర్థమేంటి? మొత్తానికి తన మిత్రపక్షంగా ఉన్న పార్టీలను కూడా బీజేపీ బ్రతకనివ్వడం లేదనే విషయం ఇప్పటికే రుజువైంది. బీహార్లోని మిత్రపక్షం జేడీయూలో అస్థిరత మొదలుపెట్టేసింది. అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చింది. 7 జేడీయూ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి 6 ఎమ్మెల్యేలను తన పార్టీలో కలిపేసుకుంది. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో కూడా బీజేపీ చిత్రమైన వైఖరిని అవలంబిస్తోంది. పేరుకు మిత్రపక్షమే అయినా కలిసి పనిచేసింది పెద్దగా లేదనే చెప్పాలి. మొన్నటి రామతీర్థం దేవాలయం ఘటనలో మాత్రమే 2 పార్టీలు కలిశాయి. మొత్తానికి బీజేపీతో మిత్రత్వం విషయంలో పవన్ ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉన్నారనే విషయం ఇప్పటికే చాలాసార్లు అర్థమైపోయింది. చూద్దాం, తిరుపతి ఉప ఎన్నికతో క్లారిటీ వస్తుందేమో.